హరి ఓం. దశావతార ఉపన్యాస యజ్ఞంలో ఈరోజు మనం శ్రీకృష్ణ అవతారం గురించి చెప్పుకోబోతున్నాం. దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం యొక్క లీలలు అపరిమితమైనటువంటివి, ఆనందాన్ని కలిగించేటటువంటివి, ఆత్మానందానికి గురి చేసేటటువంటివి. అవన్నీ శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో మనం తెలుసుకోబోతున్నాం. నీవే తల్లివి తండ్రివి, నీవే తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురువు దైవము, నీవే పతియు గతియు నిజముగా కృష్ణ. కృష్ణ, కృష్ణుడంటే ఎవరు అనుకున్నారు? ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే తల్లిగా తండ్రిగా ఈ జగత్తును మొత్తం నడిపించినటువంటి వాడు. అలానే అందరికీ తోడు నీడగా ఉండే ఈ వాళ్ళందరినీ కూడా భవసాగరం అనేటటువంటి దాన్ని దాటించినటువంటి వాడు. చూడండి, అర్జునుడికి తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, పాండవుల్ని ఆ మహాసంగ్రామం అనేటటువంటి ఒడ్డును దాటించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అలానే నీవే గురువు, నీవే దైవము, ఆయనే గురువు, ఆయనే దైవంలాగా కుచేలుడికి కూడా, కుచేలుడికి ఆయనకి ఉన్నటువంటి స్నేహ ఆ బాంధవ్యంతో ఆయనకి దైవంగా ఈయన కనిపించి ఆయనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో వాటి అన్నింటినీ తొలగించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. నీవే పతియు, నీవే గతియు, నీవే పతియు. చూడండి, 16,000 మంది గోపికలు ఆయనే పతిగా భావించి ఆయన యొక్క ఆరాధనతోటే నిష్కల్మషమైనటువంటి హృదయంతో వారు కృష్ణుణ్ణి ఆరాధన చేసినటువంటి సందర్భం. ఆయనే గతి, ఆయనే మనందరినీ నడిపించేటటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైతే ఆరాధన చేస్తారో అన్నీ ఆయనే. తల్లి, తండ్రి, తోడు, నీడ, గురువు, దైవం, పతియు, గతియు, అన్నీ మనల్ని అన్నిటికీ ఆయనే దారి చూపిస్తాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. చూడండి, దశావతారాలలో పరిపూర్ణమైనటువంటి అవతారాల గురించి కూడా కొన్ని మనం చెప్పుకున్నాం. అలానే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం ఏమిటంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారం. ఎందుకంటే కొన్ని అవతారాలు మనం చదువుకున్నాం, ఆ అవతారాలు అవతరించిన తర్వాత లీలలు ప్రదర్శించినాయి. కానీ శ్రీకృష్ణ అవతారం మాత్రం పుట్టుకతోనే లీలను ప్రదర్శించినటువంటి అవతారం శ్రీకృష్ణుడి యొక్క అవతారం. కృష్ణావతారంలో అనేక లీలలు ఉన్నా సరే ఆయన ప్రవచించినటువంటి భగవద్గీత మాత్రం అజరామరమైనటువంటిది. ఎందుకంటే ఈ భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ మహాసంగ్రామ యుద్ధంలో ఆయన ప్రబోధించడం జరిగింది. ఆ ప్రబోధిస్తే ఏదైతే మనకి ద్వాపర యుగం ముగింపులో ఈయన భగవద్గీతని బోధించినట్లుగా మనకు తెలుస్తుంది. ద్వాపర యుగం ముగింపులో చెప్పినటువంటి భగవద్గీత కలియుగం ప్రారంభానికి, ఈ కలియుగానికి మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద రాజ్యాంగంలాగా ఆవిర్భవించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఆ దేశంలో యొక్క పాలనలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కలియుగ ప్రారంభంలో అవతరించినటువంటి భగవద్గీత మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఏకైక భగవద్గీతగా, ఆ రాజ్యాంగంగా ఈరోజు బాసిల్లుతూ ఉందంటే ఆ భగవద్గీత యొక్క గొప్పతనం మనకి ఇంత అంత అని చెప్పలేం. ఎందుకంటే మహాత్మా గాంధీ లాంటి వాడే, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదివితే నాకు పరిష్కారం లభిస్తుంది అని అటువంటి మహానుభావులే ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్పారంటే ఈరోజు ప్రపంచానికి మొత్తానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటిది భగవద్గీత. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇది ఒక రాజ్యాంగంగా విలసిల్లుతూ ఉంది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకోవాలంటే కంసుడి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. కంసుడికి చెల్లెలు దేవకి అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఆ దేవక మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన వసుదేవుడికిచ్చి దేవకికి వివాహం చేయటం జరుగుతుంది. ఈ వివాహం అనంతరం ఆమెను మెట్టినింటికి పంపిస్తున్నటువంటి సందర్భంలో చెల్లెల మీద ఉన్నటువంటి మమకారంతో ఆమె రథానికి ఆయనే రథసారథి అయి మెట్టినింట్లో వదిలిపెట్టి రావడానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో అశరీరవాణి ఒక మాట ద్వారా వినిపిస్తుంది. అశరీరవాణి ఒక మాటని చెబుతుంది. ఏమని చెబుతుందంటే, నువ్వు ఏదైతే చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటున్నావో ఆ చెల్లెల యొక్క అష్టమ గర్భంలో జన్మించిన వాడే నీకు మృత్యుకారకుడు కాబోతున్నాడు అన్నటువంటి ఇది అశరీరవాణి ద్వారా విన్నటువంటి కంసుడు ఏదైతే ప్రేమని పెంచుకున్నాడో అంతకు మించినటువంటి ద్వేషాన్ని చెల్లెలు దేవక మీద పెంచుకోవటం జరిగింది. ఆమె అష్టమ గర్భంలో జన్మించిన వాడి ద్వారా నాకు మృత్యువు సంభవిస్తుందనే ఉద్దేశంతో దేవకి వసుదేవుల్ని కారాగారంలో బంధించడం జరుగుతుంది. కారాగారంలో బంధించిన తర్వాత వారికి 6 శిశువులు జన్మిస్తారు.
పుట్టినటువంటి ప్రతి శిశువును కూడా పుట్టిన వెంటనే వారిని సంహరిస్తూ ఉంటాడు. అలా 7వ గర్భం దాలుస్తుంది దేవకీ మాత. 7వ గర్భం దాలించినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యోగమాయని పిలిచి ఆ యోగమాయ ద్వారా దేవకి గర్భంలో ఉన్నటువంటి 7వ గర్భాన్ని తీసి ఆ గర్భాన్ని రోహిణి యొక్క గర్భంలో చేర్చమని చెప్తాడు. రోహిణి ఎవరయ్యానంటే వసుదేవుడికి మరొక భార్య. ఆమె వసుదేవుడి యొక్క స్నేహితుడు నందుడి ఇంట్లో సంరక్షణార్థం ఆమె అక్కడ ఉంటుంది కాబట్టి గోకులంలో ఉంటుంది. ఆమె గర్భంలో 7వ గర్భాన్ని పెట్టమని చెప్పినప్పుడు ఏదైతే దేవకి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని రోహిణి యొక్క గర్భంలోకి మార్చడం జరుగుతుంది. అక్కడ 7వ గర్భంగా బలరాముడు గోకులంలో అవతరించడం జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత దేవకికి అష్టమ గర్భం వచ్చేటటువంటి తరుణంలో ఆయన కంసుడు ఏమి చేస్తాడంటే వసుదేవుడికి సంకెళ్లను వేసి ఆయన్ని బంధిస్తాడు. బంధించి అక్కడ ఆయన కారాగారం చుట్టూ భటుల్ని ఎక్కువ మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృష్ణుడి ఆవిర్భావం రావనే వచ్చింది. శ్రావణమాసం అష్టమి తిథి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు ఆవిర్భవించబోతున్నాడు. శ్రీకృష్ణుడు దేవకీ మాతకి జన్మించబోతున్నాడు. ఈ జన్మించబోయేటటువంటి తరుణంలో ఆయనే ఆ లీలామానస కృష్ణుడు. ఆయన అప్పుడు ఉన్నటువంటి భటులందరూ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుడు ఆవిర్భావం చెందాడు. కృష్ణుడు ఆవిర్భావం చెంది ఆయన ఏడవను కూడా ఏడవలేదు. ఆయన ఎప్పుడైతే దేవకి గర్భంలో నుంచి ఆవిర్భవించాడో ఆయన రావటంతో శంకు చక్ర గదాధరుడై ఆయన ఆవిర్భవించాడట. చూసినటువంటి తండ్రి గారైనటువంటి వసుదేవుడే ఒక్కసారి పుట్టినటువంటి పుత్రుడికి నమస్కారం చేసి అనేక రకాలైనటువంటి స్తోత్రాలను చేశాడట. ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భావం చెందాడో 33 కోట్ల దేవతలు అలానే చతుర్ముఖ బ్రహ్మ వీరందరూ కూడా స్వామివారి మీద పూలవాన కురిపించారట. పూలవాన కురిపించిన తర్వాత ఆ శిశు రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు ఏదైతే ఉన్నాడో వాళ్ళ తండ్రి గారైనటువంటి వసుదేవుడికి ఒక మాటను చెప్పాడు. తండ్రి గారు, నేను మీకు జన్మించినా సరే మీ దగ్గర నేను పెరగను, నేను యశోదమాత దగ్గరే పెరుగుతాను, కాబట్టి మీరు నన్ను తీసుకువెళ్ళి ఆ రేపల్లిలో యశోదమ్మ దగ్గరికి నన్ను వదిలిపెట్టి ఆమె పక్కలో ఉన్నటువంటి యోగ మాయగా అవతరించినటువంటి ఆ శిశువుని తీసుకొచ్చి దేవకి యొక్క ఆ ఒడిలో పండుకోబెట్టండి అని చెప్పినప్పుడు అలానే ఆ వసుదేవుడు బుట్టలో ఈ శ్రీకృష్ణుడి యొక్క శిశువుని పెట్టుకొని వెళుతున్నటువంటి సందర్భంలో యమునా నది దాటాల్సి వచ్చినప్పుడు ఆ యమునా నదే వారికి బాట ఇచ్చినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆయన వెళ్ళటం, శ్రీకృష్ణుడిని అక్కడ యశోద దగ్గర వదిలిపెట్టడం, అక్కడ ఉన్నటువంటి శిశువుని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఆ దేవకి ఒడిలో పండుకోబెట్టినప్పుడు అప్పుడు ఆమె కెవ్వని ఏడవటం జరుగుతుంది. ఏడ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులందరూ ఆ మాయలో ఏదైతే నిద్రలో ఉన్నారో వాళ్ళు నిద్ర మేల్కొని ఈ విషయాన్ని కంసుడికి చెప్పడం జరుగుతుంది. కంసుడు హుటాహుటిన అక్కడికి వచ్చి ఆ శిశువుని సంహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ శిశువు ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయి 10 చేతులతోటి అవతరించి నిన్ను సంహరించేటటువంటి అష్టమ పుత్రుడు జన్మించాడు కాబట్టి నీకు మరణం తథ్యం అని చెప్పి ఆ యోగమాయ అంతర్ధానమైపోతుంది. అప్పుడు కంసుడు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అన్నటువంటి విచారణ చేసి శ్రీకృష్ణుడు గోకులంలో పెరుగుతున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని రేపల్లెలో ఆ కృష్ణుడిని సంహారం చేయాలని, ఆ బాలకృష్ణుడిని సంహారం చేయాలని అనేక రకాలైనటువంటి ఎత్తులు పన్నుతూ ఉంటాడు. బాలకృష్ణుడుగా ఉన్నాడు, శిశువుగానే ఉన్నాడు, ఇంకా పాలు తాగేటటువంటి ఆ స్థితిలోనే ఉన్నాడు. ఈ పాలు తాగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బాలకృష్ణుడిని ఏదైతే శిశువు రూపంలో ఉన్నాడో ఆ కృష్ణుడిని సంహరించాలనే ఉద్దేశంతో పోతన అన్నటువంటి రాక్షసిని అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి పోతన అనేటటువంటి రాక్షసి ఒక సౌందర్య రూపాన్ని ధరించి ఆ కృష్ణుడు ఏడుస్తున్నటువంటి సందర్భంలో, పాల కోసం ఏడుస్తున్నటువంటి సందర్భంలో నేను పాలు ఇస్తాననే ఆ కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని ఆమె పాలు ఇవ్వటానికి ప్రారంభిస్తుంది. ఆ పాలు ఇవ్వటానికి ప్రారంభించేటప్పుడే ఆమె స్తనాలకి విషాన్ని పూసుకోవటం జరుగుతుంది. అయితే ఆ పోతనలో కూడా ఒక రకమైనటువంటి భక్తి భావన ఏర్పడుతుంది. అప్పుడు ఆ కృష్ణుడిని చూసి, ఆ సౌందర్యాన్ని చూసి, ఇటువంటి బాలకుడికి నేను ఆ తల్లిగా ఇప్పుడు వ్యవహరించబోతూ పాలనిస్తున్నాను, ఎంత అదృష్టం నాది, ఇంత అందమైనటువంటి బాలుడికి తల్లిగా ఉండేటటువంటి యోగం నాకు కలుగుతుంది అని భావిస్తూ ఆ రాక్షసి అయినా సరే ఒకసారి
తల్లి అన్నటువంటి ప్రేమని ఆమెలో నుంచి కలగటం అనేది నిజంగా కృష్ణుడి మాయగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ బాలకుడిని తీసుకొని ఆ స్తన్యాన్ని ఇచ్చి ఆ పాలని తాగముందో రెండు గుటకలు తాగటంతో ఆ పోతన సంహారం కావటం జరిగింది. ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా బాలకుడు ఏమి తెలుస్తుంది, ఆమె సంహరించబడింది, సంహరించబడినటువంటి ఆమె మీదే ఈయన ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఆ బాలకుడిని తీసుకొని ఈ రాక్షసి సంహారం జరగటం, ఈ రాక్షసుని కృష్ణుని సంహరించడానికి వచ్చిందని వాళ్ళందరూ తెలుసుకొని కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళందరూ వేణోళ్ళ పొగుడుతూ ఉంటారు. ఆ విధంగా పోతన సంహారాన్ని బాలకుడిగా ఉన్నప్పుడే సంహరించడం జరుగుతుంది. అలానే బాలకుడుగా ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణుడిని సంహరించాలని శకటాసురుడు అన్నటువంటి ఒక రాక్షసుడిని పంపిస్తాడు. ఆ శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడిని ఆయన చిట్టి పాదాలతోటి అలా తన్నటంతో ఆ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరి నేల మీద పడి మృతి చెందటం కూడా జరుగుతుంది. అలానే శ్రీకృష్ణుడు మట్టి తింటున్నటువంటి సందర్భంలో, ఆ మన్ను తిన్నటువంటి సందర్భంలో అమ్మ ఒకసారి యశోద ఏదైతే ఉందో నోరు తెరిచి చూపించమని అడిగినప్పుడు ఆయన నోటి ద్వారా ఆయన అండపిండ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని ఆయన నోటిలోనే చూపించినప్పుడు యశోద అచ్చెరువుంది, నా బిడ్డ నిజంగా సాక్షాత్తు దైవాంశ సంభూతుడు అన్ని మురిసిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఈ కృష్ణుడు అల్లరి కృష్ణుడు గలబా చేస్తున్నటువంటి సందర్భంలో చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారు కదా, అల్లరి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ బాలకృష్ణుడి నడుముకి రోలును కడుతుంది యశోదమాత. ఆ రోలును కట్టినప్పుడు ఆ రోలుని లాక్కుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్ద రెండు మద్ది చెట్లని ఆయన కూల్చివేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రెండు మద్ది చెట్లు కూల్చివేయబడ్డాయో ఆ రెండు మద్ది చెట్లు గంధర్వులుగా ఆవిర్భవించడం జరుగుతుంది. స్వామి, సాక్షాత్తు మీ యొక్క అనుగ్రహంతో మేము ఈరోజు మళ్ళీ ఏదో శాప విముక్తులమైపోయి గంధర్వులుగా మారిపోయామని ఆ బాలకృష్ణుడికి వాళ్ళు వేణోళ్ళ ప్రార్థన చేయటం జరుగుతుంది. అలానే ఆయన అద్భుతమైనటువంటి వేణుగానం చేస్తాడు. ఆ వేణుగానంతో అక్కడ ఉన్నటువంటి గోపికలందరినీ మంత్రముగ్ధుల్ని చేయటమే కాకుండా ఆ గోకులంలో ఉన్నటువంటి అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. ఆవులు కూడా ఈయన ఆ వేణుగానాన్ని విని అపరిమితమైనటువంటి క్షీరధారను ఇచ్చినాయి. అంటే అటువంటి అద్భుతమైనటువంటి వేణుగానాన్ని శ్రీకృష్ణుడు ప్రదర్శించేవాడు. అలానే ఒకసారి కాళింది, ఆ యమునా నదిలో కాళింది వీరవిహారం చేస్తుంటే ఆ కాళిందిని సంహారం చేయడానికి ఆ కాళింది శిరస్సు మీద వెక్కి దానిని ఆ సంహరించపోయినటువంటి ఆ రూపం ఏదైతే తాండవ కృష్ణుడిగా ఆయన కాళింది మీద చేసినటువంటి నృత్యం, అది మనకి చదువుకుంటుంటేనే ఆ దృశ్యాన్ని మన కళ్ళల్లో భావిస్తుంటేనే మనకి అపరిమితమైనటువంటి ఆనందాన్ని ప్రదర్శించేటటువంటి రూపం తాండవ కృష్ణుడి యొక్క రూపం. అలానే గోవర్ధనగిరిని ఎత్తి ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడి అప్పుడే ఆయన గోవిందుడయ్యాడు. కాబట్టి గోవింద అన్న నామస్మరణం అక్కడే వచ్చింది శ్రీకృష్ణుడికి. కాబట్టి ఈ కలియుగంలో కలు వెంకట నాయక అని ఆయన్ని గోవిందుడిగా మనం కొలుస్తున్నామంటే గోవింద నామం అక్కడ గోవర్ధనగిరి ఎత్తినప్పుడే వచ్చింది. ఆ గోవర్ధనగిరి ఎత్తి గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించినటువంటి సందర్భాన్ని కూడా మనం ఆయన చరిత్ర ద్వారా తెలుసుకుంటాం. అలానే శిశుపాలుడికి 100 తప్పులు ఇవ్వటం జరిగింది. ఆ 100 తప్పులు ఎప్పుడైతే పూర్తయ్యాడో వధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. ఒక తప్పు చేయటం మానవ సహజం, 2 తప్పులు చేయటం మానవ సహజం. చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యం, అదే భగవంతుడు బోధించేది. మనం తప్పులు చేయటం మానవ సహజం, వాటిని సరిచేసుకోవటంలోనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తప్పుల్ని సరిచేసుకునేదానికి మనందరం కూడా శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర ద్వారా తెలుసుకొని ఆ తప్పుల్ని కనుక సరిచేసుకున్నటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా లభించేదానికి అవకాశం ఉంటుంది. అలానే శ్రీకృష్ణుడికి 8 భార్యలు అంటే 8 మంది భార్యలతోటి ఆయన ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఆయన లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలానే 16,000 మంది గోపికలకి ఆయన ఆరాధ్యుడయ్యాడు. 16,000 మంది గోపికలు కూడా ఆయన నిత్యం ఆరాధిస్తూ ఆయనలో ఐక్యమైపోవటానికి వాళ్ళందరూ కూడా భక్తి భావాన్ని ప్రదర్శించారంటే అటువంటి అద్భుతమైనటువంటి రూపం శ్రీకృష్ణుడి యొక్క రూపం. అలానే మహాభారత యుద్ధంలో ఈ అవతారాలు వచ్చిందే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి. అందుకని ఆయనే చెప్పాడు గీతలో, శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో
అధర్మం పెచ్చుమీరిపోతుందో అప్పుడు నేను అవతరిస్తానన్నాడు. ఆ చెప్పినటువంటి ఆయనే శ్రీకృష్ణుడి యొక్క అవతారంగా అవతరించి ఆ మహాభారత యుద్ధంలో ఏదైతే అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడో కౌరవులు, ఆ కౌరవుల్ని సంహరించడానికి ఈయన పాండవుల పక్షాన చేరి ఆ పాండవులకి ఆ యుద్ధంలో సారథ్యం వహించి కౌరవుల సంహారానికి ఆయన ఆయుధం పట్టకుండా వాళ్ళకి వాళ్ళ పక్కన ఉండి వాళ్ళని సంహరించడం జరిగింది. అంటే చూడండి, భగవంతుడు ఎప్పుడూ ధర్మపక్షపాతి, ధర్మం పక్కనే భగవంతుడు నిలబడతాడు. కాబట్టి మనం కూడా ధర్మబద్ధులమై ఉన్నామనుకోండి, భగవంతుడు మన వెనకే ఉంటాడు. ధర్మో రక్షితి రక్షిత, ఎవరు రక్షిస్తాడంటే భగవంతుడే మన వెనక ఉంటాడు. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో ఆ ధర్మబద్ధుల వెనక శ్రీకృష్ణ భగవానుడు దైవం ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం ఈ పాండవులు కౌరవుల యొక్క చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, ఈ రోజుల్లో మహిళల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఆయన ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే, ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగేటటువంటి సందర్భంలో ఆయన చీరల్ని ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడి మహిళలకు రక్షణగా నిలబడినటువంటి దేవుడుగా శ్రీకృష్ణ భగవానుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు శ్రీకృష్ణుడి యొక్క చరిత్రలో అనేకం తెలుసుకోవచ్చు. ఆయన బాలకృష్ణుడిగా, ఆ చిలిపి కృష్ణుడిగా ఆయన వెన్న దొంగతనం చేయటం, అలాగే పాలని దొంగతనం చేయటం, ఆయన పాలను దొంగతనం చేసి అక్కడ ఉన్నటువంటి కోడలి మూతికి ఆ వెన్నను రాస్తే అత్తగారు కోడలే తినింది కావాలి అనే భ్రమని కల్పించటం, ఇటువంటి అనేక రకాలైనటువంటి లీలలు, హాస్యపూరితమైనటువంటి లీలలు, ఆనందాన్ని కలిగించేటటువంటి లీలల్ని ఆయన అనేక రకాలు ప్రదర్శించాడు. గోపికలు ఎవరైతే స్నానం చేస్తుంటే వాళ్ళ చీరలను ఎత్తకపోయి వాళ్ళందరినీ కూడా ఆట పట్టించడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి లీలల్ని మనం శ్రీకృష్ణుడి యొక్క అవతారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవన్నీ ఆయన లీలా మానుష విగ్రహంగా ఆయన శ్రీకృష్ణ లీలామృతం అన్నటువంటి ఉపన్యాసంలో మనం చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. చివరిగా గాంధారి యొక్క శాపంతో ఆయన అవతారాన్ని అంతర్ధానం చేయటం జరిగింది. ఈ విధంగా కృష్ణుడి జన్మించడం, శ్రీకృష్ణుడు అంతర్ధానం కావటం, ఆయన శ్రీకృష్ణుడి యొక్క అవతారం గురించి తెలుసుకోవటమే మనకి అద్భుతమైనటువంటి మన జన్మకి సార్థకత. కాబట్టి ఎప్పుడైనా సరే శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే. శ్రీకృష్ణుడి ఆలయం ఉందన్నాం అనుకోండి, అది విష్ణు ఆలయం కింద లెక్కే. కాబట్టి శ్రీకృష్ణుడి ఆలయం ఎక్కడైతే ఉంటుందో, కాబట్టి ఆలయమే విష్ణు ఆలయంగా వర్ధిల్లుతుంది. కాబట్టి సాక్షాత్తు ఈ కలియుగంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క రూపమే. కాబట్టి ఆయన గోవర్ధన గిరి ఎత్తి గోవిందుడయ్యాడు. కాబట్టి ఇక్కడ గోవిందుడుగా ఈరోజు తిరుమల కొండంలో వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించి మన అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క లీలలు అపారమైనవి. కాబట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క ఒక్క లీలను తలుచుకున్నా సరే మన జన్మ సార్థకమవుతుంది. హరి ఓం.